ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. ఎందుకు మన జీవితంలో ప్రార్థనకు సమయం ఉండడం లేదు? ప్రార్థన చేయడానికి మోకాళ్ళు వంగడం లేదు? ఇప్పటి వరకు మనల్ని మనం సమర్థించుకుంటూ వచ్చాం. ఇప్పటి వరకు మన హృదయం వేసేటటువంటి ఈ ప్రశ్నకు తాత్కాలికంగా జవాబిస్తూ వచ్చాం. ఏమిటా జవాబు? సమయం సరిపోవటం లేదు, నాకు తీరిక లేదు, నాకు కుదరడం లేదు, నాకున్న పనిని బట్టి, నాకున్న చదువును బట్టి, నాకున్న వ్యాపారాన్ని బట్టి, నాకున్నటువంటి ఇంటి పనిని బట్టి, వంట పనిని బట్టి, బిడ్డల పెంపకాన్ని బట్టి, ఉద్యోగాన్ని బట్టి, ప్రయాణాలను బట్టి, సేవను బట్టి, పరిచర్యను బట్టి, సంఘాన్ని బట్టి అని అంటున్నాం. కానీ ఇవి ఏవి కూడా వాస్తవం కాదు. ఒకే ఒక్క కారణము నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించకుండా ఉంటున్నావంటే ఏదో ఒక పాపము నిన్ను ప్రార్థన చేయకుండా చేస్తుంది. నీకు దేవునికి మధ్య ఏదో ఒక అడ్డు మోకరించకుండా చేస్తుంది. ఓ భక్తుడు సెలవిచ్చాడు, ప్రార్థన చేయువాడు సాధారణంగా పాపము చేయలేడు, పాపంలో జీవించేవాడు సాధారణంగా ప్రార్థన చేయలేడు. ఏదో ఒక పాపము నీ జీవితాన్ని, నీ శరీరాన్ని పరిపాలన చేస్తుంది కాబట్టి మోకరించటం నీకు వీలు పట్టం లేదు. అనారోగ్యం దాపరించినప్పుడు, శరీరంలో తేడా వచ్చినప్పుడు ఒక కుర్రవాడు లేక ఒక అమ్మాయి సరిగా భోంచేయరు. చిన్నపిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా అంతే. వారి జీవితంలో సమస్యల గుండా వెళుతున్నప్పుడు, సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నప్పుడు, మనసు నిరుత్సాహ నిస్పృహలో ఇరుక్కుపోయినప్పుడు భోజనం చేయబుద్ధి కాదు. భార్య వచ్చి భోంచేయండి అని చెప్తే ఎందుకో తినబుద్ధి కావటంలా, భర్త వచ్చి భోంచేయమంటే ఏమిటో సహించటం లేదండి భోంచేసిన అని చెప్పే భార్యలు భర్తలు లేరా? ఎందుకు సహించటంలా? ఎందుకు నీకు తినబుద్ధి కావటంలా? ప్రియ సహోదరి సహోదరులు, దయచేసి గమనించండి, ఏదో విషయంలో నువ్వు ఇరుక్కుపోయావు, ఏదో విషయంలో నీ జీవితం చిక్కుకొని పోయింది. కాబట్టి నువ్వు చిక్కిపోతున్నావు, ఆత్మీయంగాను శారీరకంగాను మానసికంగాను చిక్కిపోతున్నావు. కారణము నువ్వు చిక్కుల్లో ఉన్నావు. ఎస్, నువ్వు చిక్కుల్లో ఉన్నప్పుడు నీ శరీరం చిక్కిపోతుంది, నువ్వు చిక్కుల్లో ఉన్నప్పుడు నీ మానసిక వ్యవస్థ చిక్కిపోతుంది, నువ్వు చిక్కుల్లో ఉన్నప్పుడు ఆర్థిక వ్యవస్థ కూడా చిక్కిపోతుంది. వీటన్నిటికంటే ప్రాముఖ్యంగా ఆత్మీయ జీవితం కూడా చిక్కిపోతుంది. ఈరోజు మనలో చాలామంది జీవితంలో ప్రార్థన చిక్కిపోయింది. అంటూ ఉంటాం, ఎవరైనా స్నేహితులను కానీ బంధువులను కానీ చాలా కాలం తర్వాత చూసినప్పుడు, మీరు ప్రేమతో పలకరిస్తున్నప్పుడు సహజంగా మీరు చూసి ఏమంటారు, ఏమిట్రా అలా చిక్కిపోయావు అని అంటారు. ఏమిటి అలా చిక్కిపోయావు? ఏమిటి ఏంటమ్మా అలా చిక్కిపోయావు? ఎంతో అందంగా ఉండేదానివి, ఎంతో చక్కగా ఉండేవాడివి, ఎందుకు అలా చిక్కిపోయావు? అలా చిక్కిపోయాడు అంటే ఏదో రోగము ప్రవేశించింది, ఏదో అలా చిక్కిపోయింది అంటే ఏదో బలహీనత ప్రవేశించింది. ఈరోజు మనలో చాలామంది ఆత్మీయంగా చిక్కిపోతున్నారు, ప్రార్థనా జీవితంలో చిక్కిపోతున్నారు. ఎందుకు ఒక అబ్బాయి చిక్కిపోతాడు? సరైన సమయంలో వేళకు భోంచేయనప్పుడు, భోంచేయాల్సిన విధంగా భోంచేయనప్పుడు ఒక అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు చిక్కిపోతారు. అలాగే సరైన వేళలో నువ్వు ప్రార్థన చేయకపోతే, ప్రార్థన చేయాల్సిన సమయంలో ప్రార్థన చేయకపోతే, ప్రభు సన్నిధిలో మోకరించవలసిన సమయంలో మోకరించకపోతే, సహోదరులు సహోదరులు, మనం ఆధ్యాత్మిక జీవితంలో చిక్కిపోతాం. అయితే ప్రభు పేరట మనవి చేస్తున్నా, ఆత్మీయంగా చిక్కిపోతున్న మనము లోపమేమిటో గ్రహిద్దాం. ప్రభువా, ఎందుకని నేను నీ సన్నిధిలో కనిపించవలసిన విధంగా కనిపించటం లేదు, ప్రార్థించవలసిన విధంగా ప్రార్థించలేకపోతున్నాను, ఏ పాపము నన్ను ప్రార్థన చేయకుండా నీ సన్నిధిలో కనిపించకుండా చేస్తుందా? పాపాన్ని నా నుంచి దూరం చేయి నాయన, ఆ పాపమును నా నుంచి తొలగించు ప్రభువా. నిర్లక్ష్యమైన ఈ ఆత్మీయతను లక్ష్యముతో కూడిన ఆత్మీయంగా మార్చు ప్రభువా. దయచేసి ఈరోజు నుంచి బ్లేమ్ చేయొద్దు, ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని, కుటుంబాన్ని, సేవను, సంఘాన్ని బ్లేమ్ చేయొద్దు. ప్రార్థన చేయాలి నాకు ఆశ ఉంది, కానీ సంఘం వల్ల, సేవ వల్ల, ప్రసంగాల వల్ల, పరిచర్య వల్ల, లేదా కుటుంబం వల్ల, కుటుంబంలో ఉన్న బాధ్యతల వల్ల, ఉద్యోగం వల్ల, వ్యాపారం వల్ల, చదువు వల్ల నేను ప్రార్థన చేయలేకపోతున్నాను, అది కేవలము ఒక సాకు మాత్రమే. అది ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు కలిగి ఉన్న రోగాన్ని కప్పిపెట్టుకోవడానికి నువ్వు చెప్తున్న సాకు మాత్రమే. ఆత్మీయ జీవితంలో నువ్వు రోగంతో నిండిపోయి ఉన్నావు అనేది వాస్తవము. ఆ వాస్తవాన్ని కప్పెట్టే ప్రయత్నము ఇప్పటి వరకు చేసింది చాలు. ఇక నుంచైనా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయటానికి
మనల్ని మనం అప్పగించుకుందాం. మనసు ఉంటే మార్గాలు చాలా ఉంటాయి. దేవునితో సమయం గడపాలి అనే మనస్సు నీకున్నట్లయితే ఖచ్చితంగా మోకరించడానికి నీకు మనస్సు ఉంటుంది, మార్గం కూడా కుదురుతుంది. మేము నీ సన్నిధిలో మోకరించకపోవడానికి, ప్రార్థించకపోవడానికి, కనిపించకపోవడానికి కారణం సమయము లేక కాదు, హృదయము సరిగా లేక, మా మనస్సు సరైనది కాక నీ సన్నిధిలో కనిపించకుండా వచ్చాం. నీకు మాకు ఏదో ఒక పాపము లేదా శరీర తత్వము అడ్డుగా వచ్చింది. క్షమించు నాయన, మన్నించు నాయన. ఇక నుంచి దినములో 3 నీ సన్నిధిలో కనిపించే, మోకరించే, ప్రార్థించే ఆ అద్భుతమైన ఆత్మీయ అనుభవము దయచేయి నాయన. ఇక నుంచి ప్రార్థన చేసే మంచి మనసు మా అందరికీ దయచేయండి. ప్రతి విషయములో ప్రార్థనను ఆశ్రయించే, ప్రార్థన ద్వారా నిన్ను చేరుకునే అద్భుతమైన ఆత్మీయతను అనుగ్రహించండి. యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.